నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెంచిన అదనపు పింఛన్లపై తెనాలి ప్రజల హర్షాతిరేకం. అంగరంగ వైభవంగా ప్రారంభమైన వైకుంఠపురం స్వామివార్ల తెప్పోత్సవం. రాష్ట్ర ప్రభుత్వం వరాల మూట విప్పుతోంది. ఈ సంక్రాంతికి క్రాంతి నింపే పథకాలను అమలు చేయబోతోంది. పింఛన్లను 2000కు పెంచడం, సాగుకు 9 గంటల ఉచిత విద్యుత్ అందించడం, రేషన్ డీలర్ల కమిషన్ల పెంపు, 50 ఏళ్లు దాటిన రజకులకు పింఛన్లు, 75 ఏళ్లు దాటిన ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు పింఛన్లను 15% పెంచడం వంటి చర్యలకు శ్రీకారం చుడుతోంది. వీటిలో కొన్ని ఈ నెల నుంచి, మరికొన్ని వచ్చే నెల నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులో పింఛన్ల పెంపుపై ఇప్పటికే నిర్ణయం తీసుకోగా, మిగిలిన వాటిపై పండుగ తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు ఇంటికి పెద్ద కొడుకుగా సంక్రాంతి కానుక ఇచ్చా, పింఛన్లను రెట్టింపు చేశా. ఇది నాకెంతో సంతృప్తినిస్తోంది. నిరుపేదల కళ్లల్లో వెలుగు చూడటమే నిజమైన సంక్రాంతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈరోజు మళ్ళా కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ మీ అందరికీ సెల్ ఫోన్ ఇస్తానని చెప్పాను. ఈ సభలోనే ఫిబ్రవరి నుంచి 2000 రూపాయలు పింఛన్ ఇవ్వడానికి, అది జనవరిలో నుంచి కూడా 1000 రూపాయలు అది కూడా ఇస్తానని ఈ మీటింగ్ లో చెప్పాను. ఇది పేదవాళ్ల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు, చేష్టల ప్రభుత్వం. మీ జీవితంలో వెలుగు తీసుకొచ్చే ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. దివ్యాంగులకు నెలకు 3000 రూపాయలు ఇస్తామని, 2 చేతులు లేని వారికి 10000 రూపాయలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ఒక భరోసా, చేనేత కార్మికులు, గీత కార్మికులకు ఒక వరం, డప్పు కళాకారులు, చర్మకారులకు ఒక తోడ్పాటు. ప్రతి పేద కుటుంబం తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని ఆకాంక్షించారు. రైతు ఆనందంగా ఉండే వరకు మీకు తోడుగా నేనుంటాను. అందుకే మొన్నే చెప్పాను, 7 గంటల కరెంటు కాదు, 9 గంటలు కావాలంటే 9 గంటలు కరెంటు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అన్ని విధాల ఆదుకునే బాధ్యత మిమ్మల్ని ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి. కష్టాలు లేకుండా చేస్తాం. రాష్ట్ర పురోభివృద్ధికి రోజుకు 18 గంటల పాటు శ్రమిస్తున్నా. ప్రగతిని కొనసాగించడానికి సంక్షేమ కార్యక్రమాల అమలుకు తిరిగి మద్దతు ఇవ్వాలి, ఆశీర్వదించాలి అని రాష్ట్ర ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వినవస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు మాకు 200 కాడి నుంచి 1000 రూపాయలు చేసిన తర్వాత మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఇప్పుడు మళ్ళీ 1000 రూపాయలు 2000 చేసిన తర్వాత ఇంకా చాలా హ్యాపీగా ఉంది. మాకు ఇలాంటి నాయకుడే కావాలి, మేము చాలా ఆనంద పడిపోతున్నాం. మాకు 200 రూపాయల కాడ నుండి 1000 రూపాయలు పింఛన్ చేశారు, అక్కడ నుండి ఇప్పుడు 2000 రూపాయలు అంటున్నారు. మాకు జరిగి జరక్క ఉండవాళ్ళకి, మాలాంటి వాళ్ళకి ఇది చూసి ఇస్తున్నాడు. మా తోడబుట్టినోళ్ళు కూడా చేయని సహాయం ఆయన చేస్తున్నాడు. మాకు ఆయనే కావాలి, చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వమే కావాలి. మనం 2000 కాంచి 2000 రూపాయలు ఇచ్చారు, 1000 కాంచి 2000 ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు. మన రాష్ట్రం అభివృద్ధి కావాలని చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడుతున్నారు. అందరం కలిసి కట్టుగా అందరం చంద్రబాబు నాయుడుకి ఓట్లు వేయాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఏం కావాలి, అందరికీ తోడుపాటుగా, అందరికీ తన వయసులో ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు అందరికీ మేలు చేస్తున్నాడు అని వృద్ధులకి అందరికీ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో ఈ నెల 17వ తేదీన అన్నకూటోత్సవం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం అధికారులు, పాలకవర్గం తెలియజేశారు. ఉదయం 8 గంటలకు నిర్వహించే ఈ సేవను తిరుప్పావడ సేవ అంటారని చెప్పారు. వైకుంఠపురంలో ఈ సేవ ప్రప్రథమంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పులిహోర ప్రసాదం శాస్త్ర ప్రకారం తయారు చేసి స్వామివారి ఎదుట రాశిగా పోసి వివిధ పుష్పాలతో అలంకరించి దేవతలకు ఆరాధన చేసి అర్చనలు నిర్వహించి స్వామివారికి నివేదించడం చేస్తారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ నెల 17వ తేదీ స్వామివారికి ఇష్టమైనటువంటి తిరుప్పావడ సేవ ప్రప్రథమంగా మన దేవస్థానంలో ప్రారంభించడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రతి గురువారం మాత్రమే నిర్వహించే ఈ తిరుప్పావడ సేవని మన దేవస్థానంలో ఈ నెల 17వ తేదీ గురువారం నాడు
ఉదయం 8 గంటల నుంచి నిర్వహించబడుతున్నది. అది తమిళ పదం. ఆ విధంగా తిరుప్పావడ అనే సేవ అని పేరు పెట్టారు. మన ఆంధ్ర భాషలో అయితే అన్నకూటోత్సవం అని అంటాం. అలాంటి విశిష్టమైనటువంటి సేవ ఈ తిరుప్పావడ సేవ. ఈ సేవలో 485 కేజీలు బియ్యంతో స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి చిత్రాన్నాన్ని అనగా పులిహోరని తయారు చేసి కొల్లిపరలో కోడిపందాలు ఆడుతున్న 20 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని రూరల్ సీఐ తెలియజేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జూదాలు ఆడినా కోడిపందాలు కాసినా అలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే కొల్లిపరలో 6,000 రూపాయలు 6 కోళ్లను స్వాధీనం చేసుకుని 20 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ పండుగ సందర్భంగా ఎవరైనా జూదం ఆడితే లేకపోతే ఈ పందాల పేరుతో జూదాలు పెట్టి డబ్బులు పెట్టి ఇట్లా జూదాలు ఆడితే మాత్రం వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొల్లిపరలో 20 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇంకా అన్ని మండలాల్లో కూడా సమాచారం ఉంటే పోలీస్ సమాచారం. చినరావూరు డొంక రోడ్లో సుగాలియుత్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆకారంలో ఉప్పుతో భారీ సైజ్ ముగ్గు వేసి చూపలను ఆకర్షించారు. డొంక రోడ్లోని సుగాలీలు ఆడ మగ అనే తేడా లేకుండా ముగ్గు వేసి ఆశ్చర్యం కలిగించారు. 40 కేజీల ఉప్పుతో ఈ ముగ్గు రంగురంగులుగా వేశారు. సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నాము. ఆ సంక్రాంతి పండుగ సందర్భంగా మేము అనేక రకాలటువంటి కార్యక్రమాలు చేశాము. ఆ కార్యక్రమ భాగంగా ఈ యొక్క సూచికను మేము ఏర్పాటు చేశాము. దాంట్లో భాగంగా భోగి పండుగ కూడా జరుపుకున్నాము. ఆ జరుపుకున్న సందర్భంలో మేము అన్ని రకాల వర్గాలను కలుపుకుంటూ పోతూ మేము ఈ పండుగను సంపాదించుకోవాలని మేము కోరుకుంటున్నాము. నా పేరు లావణ్య. మా ఊరు చిన్నరావూరు డొంక రోడ్డు. ఈ పండుగ అందరూ జరుపుకోవాలని సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. 1, 2, 3. ఇప్పుడు ఒక చిన్న విరామం.